शुक्लां भरतरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो उपशान्तिः ओम श्री कृभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृष्ण इहान्, ऐस्ट्रो न्यूमरालजिस्ट्नी। अंदरू एला उन्नारु? ई वीडियोलो मुख्यंगा विपरीत अखंड राजयोगं वलन नेनु चेप्तुन्नटुवंटि नालुगु राशुललो जन्मिंचिनटुवंटि वारु अपर कुबेरुलु अवबोतुन्नारु। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విపరీత అఖండ రాజయోగాన్ని పొందేది ఎప్పుడు పొందుతారంటే, శని తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు, గురువు తన స్వక్షేత్రంలోకి ఉన్నప్పుడు ఈ విపరీత అఖండ రాజయోగాన్ని పొందుతారు। దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ గా ఉన్నటువంటి రాశులు బాగుపడతాయి। మరి ఇప్పుడు ప్రెజెంట్ శని యొక్క స్థానం ఏ విధంగా ఉంది? మొన్న రీసెంట్ గానే మనకు ఏప్రిల్ 30వ తారీఖున పాక్షిక సూర్యగ్రహణము, సూర్యగ్రహణమును మనకు అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 18 నిమిషాల వరకు ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం అనేది కూడా మనకు ఏర్పడింది। ఇది మన భారతదేశంలో అయితే కనిపించడం లేదు, అది వేరే అమెరికా, ఉత్తర అమెరికాలో, దక్షిణ అమెరికాలో ఇక్కడ ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం అనేది వాళ్ళకు కనిపించింది। ఆ రోజు మరి శనివారం అవుతుంది, ఆ శనివారం రోజునే మనకు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు కాస్త కుంభరాశిలోకి వెళ్ళిపోయాడు। అప్పుడు కుంభరాశికి మకర రాశికి ఇద్దరి ఈ రెండు రాశులు శని క్షేత్రాలే కాబట్టి వీరికి విపరీత అఖండ రాజయోగాన్ని వీరికి సిద్ధిస్తుంది। అంటే ఈ విపరీత అఖండ రాజయోగం పట్టడం వలన మనకు ఎలాంటి మంచి జరుగుతుంది? ఫస్ట్ మనం సొంత గృహ నిర్మాణానికి అనుకూలత వచ్చేస్తుంది। వాహనాలు కొనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి టైం గా నేను పరిగణలోకి తీసుకోవడం జరిగింది। వివాహాలు అనుకూలత వచ్చేసింది, అందుకే చెప్తాను వివాహాలు తొందరగా వస్తే మంచి జరుగుతుందండి। వివాహాలు మంచి మంచి వాళ్ళతో చక్కటి సంబంధాలు మీకు తారసపడి తొందరగా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విదేశాలకు వెళ్లి చదువుకొని అక్కడ ఉద్యోగం సంపాదించుకొని దర్జాగా బ్రతికే టైం అనేది మీకు వచ్చేసింది। ఏది కుంభరాశి వారికి గాని మకర రాశిలో పుట్టినటువంటి వారికి గాని తర్వాత వ్యాపారాలు దేదీవ్యమానంగా నడుస్తాయి। అంటే వీరు ఎందుకులే ఈ వ్యాపారమే తీసేస్తున్నాను, ఇంకా నాకు ఈ వ్యాపారంతో నష్టమే జరిగిందని అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం మరి కుంభరాశిలో ఉన్నటువంటి శని ప్రభావం వలన ఆ వ్యాపారాలే తిరిగి మళ్ళీ రెట్టింపుగా వ్యాపారాలు జరిగి వాళ్ళను కోటీశ్వరులను చేస్తాయి। ఈ అన్నిటి తతంగా ముందు జరిగే ముందు ఫస్ట్ మీ యొక్క జాతక చక్రాన్ని, జాతక కుండలని పరిశీలన చేసుకోవాలి। మీ పుట్టిన తేదీ, మరి డెస్టిన్ నంబర్, మీ రాశి, నక్షత్ర, లగ్నానికి మనం పెట్టుకున్నటువంటి పేరు ఎన్ని అక్షరాలలో ఉంది, ఆ పేరును మొత్తం కూడితే ఎంత సంఖ్యాబలం వస్తుంది, ఆ సంఖ్యాబలం మనకు ఫేవర్గా ఉందా లేదా, మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన పేరు ఎంత పర్సంటేజ్లో ఉంది, ఎంత పాజిటివ్ పర్సంటేజ్లో ఉంది, ఎంత నెగిటివ్ పర్సంటేజ్లో ఉంది, నెగిటివ్ పర్సంటేజ్ ఏ స్థాయి నుంచి డౌన్ అయిపోయింది, మీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి। అలా పరిశీలన చేసుకుని ఆ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని ఆ పేరుని రోజు నోట్బుక్ మీద ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక 1 ఇయర్ 6 మంత్స్ లోపే మీ జాతక స్థితిగతులన్నీ మారిపోతాయి। ఇది నేను ఛాలెంజింగ్ చేసి చెప్తున్నానండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు మార్పు వస్తుందండి తప్పకుండా। ఇకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీనరాశిలో ఉన్నాడండి గురువు, దేవతల గురువు బృహస్పతి, దేవతల గురువు గారు బృహస్పతి, బృహస్పతి మీనరాశిలోనే ఉన్నాడు। మీనరాశిలో ఉన్నప్పుడు దీనికి రిలేటెడ్ ఉన్నటువంటి ఈ యొక్క రాశి అదేంటంటే ధనుసు రాశి। ఈ ధనుసు రాశిలో పుట్టిన, మీనరాశిలో పుట్టిన ఈ రెండు గురువుకు సంబంధించినటువంటి క్షేత్రాలే కాబట్టి గురువు తన స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కూడా ధనుసు రాశి వారు కూడా అదృష్టవంతులు అవుతారు। అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి మరియు ధనుసు రాశిలో ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా 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 అదృష్టవంతులు అవ్వబోతున్నారు। వీరికే విపరీత అఖండ రాజయోగం అనేది కూడా ఈ 4 రాశులకు పట్టబోతుంది। దీని ద్వారా అపర కుబేరులు అవుతారు, చేస్తున్నటువంటి వ్యాపారంలో ముందంజలో ఉంటారు, ఆకస్మికంగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, అభివృద్ధి పదంలోకి నడుస్తారు, జీవితంలో ఒక మంచి స్థాయిలో స్థిరపడిపోతారని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జన సుఖినో భవంతు।